చాలా మందికి తెలిసిన కొన్ని వ్యాఖ్యలు, వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. చాలా కాలంగా ఇతరులకు తెలిసి ఉండి మనకు తెలియనటువంటి వాటిని మనం రహస్యాలుగా అనుకుంటాం. అలనాటి మహర్షులందరి వద్ద మాత్రమే ఉండి సామాన్య జనానికి తెలియనటువంటి కొన్ని అంశాలు చాలా కాలంగా రహస్యాలుగానే ఉన్నాయి. అయితే రహస్యం వెల్లడి కావాలి అంటే అది ప్రజలందరికీ తెలిసి ఉండాలి. అలాంటి కొన్ని చాలామంది అపోహపడే కొన్ని అంశాలు, వాటిలో ఉన్నటువంటి నిగూఢమైన అర్థాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మంగళవారం, శుక్రవారం అలాగే అమావాస్య రోజులలో ఇతరులకు డబ్బు ఇవ్వకూడదు అంటారు. దీని వెనకాల ఉన్నటువంటి అసలైన వాస్తవం, ఇంట్లో సంపాదించేవారు సంపాదిస్తూ ఉంటే ఇంట్లో ఖర్చు చేసే వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఖర్చు చేసేవారిని రోజులో కొద్ది మేర అదుపులో ఉంచాలి అనే ఉద్దేశంతో ఇలాంటి నానుడులు వచ్చాయి. ధనాన్ని అదుపు చేయడానికి ఇది వారు మంచి పద్ధతిగా భావించారు. ఇతరులకు గాని ఆపదలో ఉన్నప్పుడు ఈ నియమాలు పాటించకుండా డబ్బును ఇవ్వడం వల్ల మనకి మరింత ధనం చేకూరుతుంది. అలాగే చెవులు ఎందుకు కుట్టిస్తారో చూద్దాం. ఆడపిల్లలకి చెవులు ముక్కు కుట్టించి వారికి చక్కని ఆభరణాలను వేసి లక్ష్మీదేవిలా తలుచుకొని మురిసిపోతూ ఉంటాం. ఈ కార్యక్రమంలో మరో ఆరోగ్యకరమైన రహస్యం కూడా ఉంటుంది. చెవులను కుట్టించినప్పుడు వారిలో కంటి చూపుకు సంబంధించిన శక్తి పెరుగుతుంది. అక్యుపంక్చర్ వైద్య విధానం కూడా చెవి కుట్టించడం వల్ల శరీరం మొత్తానికి మంచిది అనే విషయాన్ని చెబుతుంది. అలాగే మన ఇంట్లో కుంకుడు చెట్టు, మామిడి, దానిమ్మ వంటి చెట్లు నిర్మించకూడదు అంటారు. దీనికి గల ప్రధానమైన రీజన్, ఇలాంటి చెట్లు నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి. అందువల్ల గృహ అవసరాలకి ఉపయోగపడేటువంటి మరొక చెట్లకి నీరు సరిపోదేమో అన్న కారణంగా మాత్రమే ఈ విషయాన్ని చెప్పారు. అలాగే కొన్ని చెట్లు ఇంటి యజమాని యొక్క నక్షత్ర జాతకాన్ని బట్టి సరిపడకపోవచ్చు. అందువల్ల సర్వసమ్మతమైనటువంటి అలాగే గృహ అవసరాలకి ఉపయోగపడేటువంటి చెట్లని మాత్రమే పెంచడం మంచిది అనే విషయాన్ని చెప్పడం కోసం ఈ నానుడి వచ్చింది. అలాగే మన ఇంట్లో గరుడ పురాణాన్ని చదవవచ్చా, అలాగే పుస్తకాన్ని ఉంచుకోవచ్చా లేదా అనే విషయంలో కూడా మనలో చాలామందికి అపోహలున్నాయి. నిజానికి వ్యాస మహర్షి రాసినటువంటి 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. గరుడ పురాణంలో నరకం గురించి, అలాగే పాపాత్ములకు వేసేటువంటి శిక్షల గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకి శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఉంటాయి. దీనిలో ప్రేతకల్పము ఉండటం వల్ల ఇంట్లో చదవవచ్చా చదవకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ పురాణం వ్యాస మహర్షి రచించినది. అన్ని పురాణాలలాగానే దీనిని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఈ పురాణాన్ని ఇవ్వాలి అనుకుంటే హంస బొమ్మతో కలిపి ఇవ్వవచ్చు. అందువల్ల ఎలాంటి దోషం అంటకుండా ఉంటుంది. అలాగే దేవుడు ఒక్కడే అంటూ ముక్కోటి దేవతలు అంటూ ఉంటారు. ఇది చాలామందికి వచ్చే సందేహం. అయితే దీనిలో ఉన్నటువంటి రహస్యం, ప్రతి ప్రాణి కూడా పరమాత్మ స్వరూపం అనే నమ్మకాన్ని మనలో కలిగించడం కోసం. అలాగే ప్రతి వారికి మంచి జరగాలి అని ఆశించాలి. అలాగే అమంగళకరమైనటువంటి ఆలోచనలు, మాటలు రానీయకుండా ఉంచాలి అనే ఉద్దేశంతో తదాస్తు దేవతలు, ముక్కోటి దేవతలు ఉంటారు అనేటువంటి నానుడి వచ్చింది. ఇలా చేస్తే మన ఉనికి ఇతరులలో సంతోషాన్ని, అలాగే ఒక పవిత్రమైనటువంటి భావాన్ని తెస్తుంది అనే ఉద్దేశంతో ఈ నానుడులు వచ్చాయి. గుడిలో దేవుణ్ణి చూసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి అంటారు. దీనికి గల ప్రధాన కారణం, దైవాన్ని దర్శించిన తర్వాత ఆ మూర్తిని మన హృదయంలో ఉంచుకున్న తర్వాత అది చెదిరిపోకుండా నిలుపుకోవడం కోసం, అలాగే దైవం పైన ఏకాగ్రత ఉంచడం కోసం బయటికి వచ్చేటప్పుడు తిరిగి చూడకుండా మరి ఏ ఇతర ఆలోచన చేయకుండా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఆ నానుడి వచ్చింది.
ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశిఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.